సామెతలు 24వ అధ్యాయము. దుర్జనునికి దుర్జను చూచి మత్సరపడకము, వారి సహవాసం కోరకము, వారి హృదయంలో బలాత్కారం చేయోచించును, వారి పెదవులు కీయడం గురించి మాట్లాడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకం గల నాయకుడివై యుద్ధం చేయము, ఆలోచన చెప్పవారు అనేకులు ఉండట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానం అందదు, గుమ్మం దాటివారు మౌనులయ్యందురు. కీడు చే పన్నగ పన్నువారికి తంటాల మరి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగినెడల నీవు చేతగాని వాడవగుదువు. చావునకే పట్టుబడిన వారిని నీవు రక్షించుము, నాశనందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని నేడల. హృదయంలో శోధించేవాడు దాన్ని నెరుగును కదా, నిన్ను కనిపెట్టేవాడు దాన్ని నెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టి దాన్ని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగం కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుడు నివాసం వద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము. నీతిమంతుడు ఏడుమాడు పలునను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు నీవు సంతోషింపకము, వాడు తొట్టుకెళ్ళినప్పుడు నీ మనసును ఉల్లసింపకము. యెహోవాది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపం మారిపోవును. నా కుమారుడ యెహోవాను కనపరచుము, రాజును కనపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలం ఎప్పుడు మోగినో ఎవరికి తెలియను. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయం తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మం కాదు. నీ అందు దోషం లేదని దుష్టునితో చెప్పువాని ప్రజలు శపించుదురు, జనులు అట్టి వాని అందు అసహ్యపడదురు. న్యాయంగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వాని మీదకి వచ్చును. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునినట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొని వచ్చును. నిర్నిమిత్తము నీ పొరుగు వాని మీద సాక్ష్యం పలకకము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియలో చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకునకము. సోమరివాన్ చేను నేను దాటి రాగా, తెలివిలేని వారిని ద్రాక్ష తోట నేను దాటి రాగా. ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండను, ధూలగొండలు దాని మీద పడి ఉండను, దాని రాతి కూడా కూలి ఉండను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొనుకుపాటు, పరుండుటక ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంట, వీటి వలన దరిద్రత నీ మీదకి దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును.